ప్రపంచం చూపు యావత్ భారత్ వైపుంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది మరికొద్ది క్షణాల్లో ఈ ప్రయోగం జరగబోతోంది మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 13 సెకండ్లకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లబోతోంది శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదిక కాబోతోంది ఇక చంద్రయాన్ సిరీస్ లో ఇది మూడో ప్రయోగం కాగా ఈసారి బాహుబలి రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగం చేస్తున్నారు LVM-3 M4 భారీ వాహన నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్ రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ తో అనుసంధానించారు సుమారు 42 రోజుల పాటు 384,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుని నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి చేరుకుంటుంది ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ కాబోతోంది దీనిలో ఆర్బిట్ ను పంపడం లేదు చంద్రయాన్ 2 లో ప్రయోగించినటువంటి ఆర్బిటర్ చంద్రుని చుట్టూ కక్షలో తిరుగుతోంది ఇప్పుడు దాన్నే వినియోగించుకోబోతోంది ఇక ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ల్యాండ్ కాబోతోంది చంద్రయాన్ 3 సక్సెస్ అయితే అమెరికా రష్యా చైనా తర్వాత చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలవబోతోంది ఈసారి ఎలాగైనా చంద్రుడిపై విజయవంతంగా దిగాలని ఇస్రో గట్టిగా సంకల్పించుకుంది ఈ నేపథ్యంలో అన్ని జాగృతలు తీసుకుంది చంద్రయాన్ 3 అనేది చంద్రయాన్ 2 కి అప్డేటెడ్ మిషన్ ఇది చంద్రునిపై అంతరిక్ష నౌకను సురక్షితంగా దింపడం చంద్రుని ఉపరితలంపై రోవర్ను తిరుగుతూ ఉండేలా చేసి భారతదేశం సామర్థ్యాన్ని చూపించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో ఈ రోవర్ చంద్రుని భూగర్భంపై డేటాను సేకరించబోతోంది అదనంగా ఇది చంద్రుని పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించబోతోంది చంద్రయాన్ 3 బరువు 3900 కిలోలుండగా మొత్తం రాకెట్ బరువు 642 టన్నులు 43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ మూడు రకాల ప్రొపెల్లెంట్స్ వినియోగించనుంది ఇందులో స్ట్రాఫ్ ఆన్ బూస్టర్లో ఘన రూపంలో ఉండే ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు కోర్ దశలో ధ్రువ ఇంధనం చివరి దశలో క్రయోజెనిక్స్ ఇంధనాన్ని వినియోగించారు 204.5 టన్నుల ఘన ఇంధన శక్తి స్ట్రాఫ్ ఆన్ బూస్టర్స్ కు లభించింది ఇక కోర్ స్టేజ్ అప్పర్ స్టేజ్లలో ఒక్కొక్క ప్రొపెల్లెంట్ 115.8 టన్నులు 28.6 టన్నులు కలిగి ఉంది చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై తమ వాహన నౌకలను ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది ఇప్పటివరకు అమెరికా రష్యా చైనా దేశాల సరసన చేరాలని ఉవ్విళ్లూరుతోంది ఇందులో భాగంగానే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది ఈ ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనలో కీలక ముందడుగు పడినట్లవుతోంది చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయితే భారత్ ప్రపంచ దేశాలను ఆకర్షించినట్లవుతుంది ఎందుకంటే చంద్రుడిపై ప్రయోగాల కోసం ఇతర దేశాలు లక్షల కోట్ల ఖర్చును పెట్టాయి కానీ భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా అత్యంత తక్కువ ఖర్చుతో చంద్రయాన్ ప్రయోగాలను చేపడుతూ వస్తోంది ఈ ప్రయోగం విజయవంతమైతే కొత్త దారులు తెరుచుకుంటాయి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలకు దారి తీస్తాయి సాధారణంగా భారతదేశ అంతరిక్ష యాత్రలు తక్కువ బడ్జెట్ తో ప్రసిద్ధి చెందాయి హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో భారతదేశం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది చంద్రయాన్ 3 తో కూడా భారతదేశం మునుపటి మిషన్ల సంప్రదాయాన్ని కొనసాగించింది చంద్రయాన్ 3 మిషన్ కోసం అంచనా వేసిన బడ్జెట్ 600 కోట్లు అయితే దీన్ని కాస్త పెంచడంతో 615 కోట్లకు చేరింది అయితే చంద్రయాన్ 2 తో పోలిస్తే ఈ బడ్జెట్ ఇప్పటికీ చాలా తక్కువ ఎందుకంటే చంద్రయాన్ 2 మిషన్ బడ్జెట్ దాదాపు 978 కోట్ల రూపాయలు చంద్రయాన్ 3 తక్కువ ధరకు ప్రధాన కారణం అది ఆర్బిటర్ను ఉపయోగించకపోవడమే ఆర్బిటర్ కు బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ వినియోగించారు ఆర్బిటర్ తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరమవుతుంది ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తన అంతరిక్ష యాత్రలను అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహిస్తోంది చైనా మూన్ మిషన్ ఖర్చు 69.38 లక్షల కోట్లు ఇప్పటి వరకు అమెరికా చేసిన అన్ని మూన్ మిషన్ల ఖర్చు 825 లక్షల కోట్ల రూపాయలు మూన్ మిషన్ కోసం రష్యా కూడా భారీగానే ఖర్చు చేసింది దాదాపు 165 లక్షల కోట్లను వెచ్చించింది కానీ భారత్ మాత్రం అతి తక్కువ ఖర్చుతో చంద్రుడిపైకి రాకెట్ను లాంచ్ చేస్తున్నారు
చంద్రుడిపై నీటిని కనుగొనేందుకు చంద్రయాన్ను 2008 లో మొదటిసారి భారత్ ప్రయోగించింది. ఇందుకోసం 386 కోట్లు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లకు మించి ఏ ప్రయోగానికి ఖర్చు చేయలేదు. ఒకవేళ చంద్రయాన్ 3 విజయవంతమైతే అంతర్జాతీయ స్పేస్ సంస్థలు భారత్తో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రయోగాలు చేస్తాయి. ఎన్నో విదేశీ సంస్థలు ఇప్పటికే భారత్ సహకారంతో ఉపగ్రహాలను పంపుతున్నాయి. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయితే పెద్ద పెద్ద స్పేస్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ పేరు మార్మోగుతుంది. అంతేకాదు ఇది ఆర్థికంగా భారత్కు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉంది. ఇవన్నీ జరగాలంటే జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి. భారత్ అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా మారిన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యిందంటే భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక అడుగు పడినట్లవుతుంది. జాబిల్లిని ముద్దాడితే భారత అంతరిక్ష పరిశోధనల్లో నవశకం ఆరంభమవుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం కావడంతో ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. చివరి నిమిషంలో అనూహ్య ఆటంకాలేమన్నా ఎదురితే తప్ప శుక్రవారం మధ్యాహ్నం నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరబోతోంది చంద్రయాన్ 3. ప్రపంచ మానవాళి నమూనా ఆశలను మోస్తూ చంద్రయాన్ 3 కక్షలోకి దూసుకెళ్లే మహత్తర క్షణం కోసం భారత్ సహా అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపైకి ల్యాండర్స్ ను దింపిన రష్యా, అమెరికా, చైనా సరసన భారత్ నిలుస్తుంది. దీంతో పాటు చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్ దింపిన తొలి దేశంగా చరిత్రకెక్కుతోంది భారత్. 2019లో భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. 4 సంవత్సరాల తర్వాత రేపు మధ్యాహ్నం చంద్రయాన్ 3 ప్రయోగం చేయనున్నారు. రెండు మిషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. చంద్రయాన్ 2 ఒక ఆర్బిటర్ను కలిగి ఉంది. కానీ చంద్రయాన్ 3 ఎలాంటి ఆర్బిటర్ను మోసుకెళ్లదు. గత తప్పులు పునరావృతం కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక రకాల టెస్టులు నిర్వహించి రకరకాల పరిస్థితుల్లో ల్యాండర్ ఎలా పనిచేస్తుందో పరిశీలించి డిజైన్ అభివృద్ధి చేశారు. వైఫల్య ఆధారిత డివైస్తో చంద్రయాన్ 3ని రూపొందించామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ఏమేం తప్పులు జరుగుతాయో అంచనా వేసి వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. ఇస్రో చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ను దక్షిణ ధ్రువం నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సెప్టెంబర్లో జరగాల్సిన టచ్ డౌన్కు కొద్దిసేపటి ముందు ల్యాండర్తో సంబంధాన్ని కోల్పోయింది. ఫలితంగా చంద్రయాన్ 2 మిషన్ విఫలమైంది. ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ కట్ అయింది. చంద్రుడిపై ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు విక్రమ్తో పాటు ప్రజ్ఞాన్ అనే రోవర్ కూడా ధ్వంసమైంది. అయితే చంద్రయాన్ 2 ఆర్బిటర్ను అనుకున్న కక్షలో ఉంచారు. చంద్రయాన్ 2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఈ మూడింటి బరువు 3850 కిలోలు. ఆర్బిటర్ జీవితకాలం 7 ప్రణాళికగా నిర్దేశించారు. సుమారు 7 ఉంటుందని అంచనా వేశారు. చంద్రయాన్ 2 నింగిలోకి చేరుకోవడానికి 48 రోజుల సమయం పట్టింది. అయితే ఈ రాకెట్ తీసుకెళ్లిన ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కాలేదు. చంద్రయాన్ 2 పేలోడ్స్, ల్యాండర్ బరువు చాలా తక్కువ. ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్, రోవర్ బలంగా ఢీకొట్టి పేలిపోయాయి. చంద్రయాన్ 3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ బరువు 3900 కేజీలు. ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలం 3 నుంచి 6 నెలలుగా నిర్ధారించారు. రెండింటిలోనూ ల్యాండర్, రోవర్ జీవితకాలం 1 లూనార్ డే. చంద్రయాన్ 3 చేరుకోవడానికి 42 రోజుల సమయం పట్టనుంది. చంద్రయాన్ 3లో పేలోడ్స్ బరువు కొంచెం ఎక్కువగా ఉంది. చంద్రయాన్ 3 ల్యాండర్ బరువు కూడా చాలా ఎక్కువ. చంద్రయాన్ 2 ప్రయోగం మరోసారి పునరావృతం కాకుండా ల్యాండింగ్ ఏరియాలో మార్పులు చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించేలా ఇంధనం సమకూర్చారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3కి మధ్య ప్రధాన తేడా ఆర్బిటర్ లేకపోవడం. అయితే చంద్రయాన్ 2కు చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టినప్పటికీ అందులోని ఆర్బిటర్ మాత్రం చందమామను స్పష్టంగా ఫోటోలు తీసింది. ఈ డేటాను చంద్రయాన్ 3 ఉపయోగించుకోనుంది. చంద్రయాన్ 3 విజయవంతమైతే చంద్రుని ఉపరితలంపై నుంచి భారత జెండాతో సెల్ఫీలు తీసుకోగలిగిన తొలి దేశంగా భారత్ నిలుస్తుంది.
రోబోట్లు విక్రమ్ ప్రజ్ఞాన్ భారత్ జెండాను సైతం తమతో పాటు చంద్రుని పైకి తీసుకెళ్తున్నాయి।